రఘు గారు నమస్తే అండి. నమస్తే అండి. రఘునంద గారు, ఎక్కువగా ఎక్కడైతే ఎన్కౌంటర్లు జరుగుతాయో, ఎక్కడైతే పోలీసులపై దాడులు జరుగుతాయో, ఎక్కడైతే పోలీసులు అరెస్ట్ చేస్తారో, వాళ్ళ వైపు నుంచి ఉండి వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటారు. సాధారణంగా పోలీసులు నిందితులను అరెస్ట్ చేసినప్పుడు వాళ్ళని ఒక క్రిమినల్స్గా చూపించడం, వాళ్ళని మీడియా ముందు ఎక్స్పోజ్ చేయడం, వాళ్ళని అరెస్ట్ చేస్తుంటారు. కానీ దాని వెనుకున్న స్టోరీని ఎవరు సాధారణంగా ఎక్కువ మీడియాలో కానీ జనం తెలియదు. వాళ్ళకున్న కష్టాలు, నష్టాలు, వాళ్ళకున్న బాధలు, కన్నీళ్లు చూపిస్తూ, అంటే ఎవరైతే పోలీసుల చేతిలో నిందితున్నారో వాళ్ళకి బాధితులకి అండగా ఉంటూ మీరు చాలా విషయాల్లో ఉన్నారు. ఒక నయం కేసులు అవ్వచ్చు, చాలా కేసులు కనిపిస్తుంటాయి. అదేవిధంగా షాంబీర్పేటలో జరిగిన పోలీసులపై దాడి కేసుల్లో కూడా మీరు వాళ్ళ వైపు నిలబడి అతనికి లొంగుబాటు చేయడం కూడా జరిగింది. ఇప్పుడు లేటెస్ట్గా తీసుకుంటే దిశ కేసులో నిందితులకి ఎన్కౌంటర్ చేయడం అనేది కరెక్టా కాదా? ఒకటి, అంటే మానవాద కోణంలో చూసుకుంటే ఎన్కౌంటర్ కరెక్ట్ అనుకుంటే, మీ వైపు నుంచి చూస్తుంటే లీగల్గా అది కరెక్టా కాదా అనే విషయాలు చెప్పే ముందు ఒకసారి మీ జర్నలిజం నుంచి ఇప్పటి వరకు చిన్న, అంటే ఒక సామాన్య నిరుపేద కుటుంబం నుంచి వచ్చినటువంటి మేము అనేక కష్టాలను చూస్తూ సమాజంలో ఎదుగుతూ వచ్చిన మురళి గారు, పేద ప్రజలకు కష్టం వస్తే అండగా నిల్చోవలసినటువంటి ఈ వ్యవస్థలో, అది పోలీస్ వ్యవస్థన, న్యాయ వ్యవస్థన, రాజకీయ వ్యవస్థన, ఏ వ్యవస్థ కూడా పేదవాడి కష్టాన్ని పట్టించుకోలేనటువంటి పరిస్థితులు, అమాయకులైనటువంటి రైతులు పడుతున్న ఇబ్బందులు, సామాన్యుడైనటువంటి తెలంగాణ ప్రజానీకానికి కలుగుతున్నటువంటి ఇబ్బందుల్ని గమనంలోకి తీసుకున్నప్పుడు, ఒక దశలో పోలీసు కావాలని, ఒక దశలో వకీలు కావాలని, ఒక దశలో రాజకీయ నాయకుడు అయితేనే ఎక్కువ సెక్షన్ ఆఫ్ పీపుల్కి న్యాయం చేస్తామేమో అనేటువంటి ఆశతోటి రకరకాలైనటువంటి వృత్తుల్ని మారుస్తూ చివరికి రాజకీయమైన వృత్తిగా సెటిల్ అయినప్పటికీ కూడా, ఇప్పటికీ పలు దఫాలుగా మీరు అడిగినప్పుడు అనేక కేసులలో ఒక అడ్వకేట్గా ఉండి కొంతవరకు అక్కడ బాధిత కుటుంబాలకి న్యాయం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. అన్ని చోట్లలో పోలీసు వాళ్ళు తప్ప, అన్ని చోట్లలో పోలీసు వాళ్ళు రైటా అంటే, పోలీసులలో కూడా మంచి వాళ్ళు ఉన్నారు మురళి గారు, చెడ్డ వాళ్ళు కూడా ఉన్నారు. సో దిశ ఎన్కౌంటర్ జరిగినటువంటి మొదటి ఒకటి రెండు రోజులలో ప్రజల నుంచి వచ్చినటువంటి ఉత్సాహం, స్పందన చూస్తే ఈ దేశంలో ఏదో వ్యవస్థలు విఫలం చెందుతూ ఉన్నాయి, వ్యవస్థలు విఫలమైనాయి కాబట్టి ప్రజలలో ఒక రకమైనటువంటి ఆవేదన, ఆవేశం వస్తూ ఉంది, ప్రజలందరూ కూడా ఈ వ్యవస్థల్ని సరి చేయడానికి ఎన్కౌంటరే సరైందనేది భావించినారు అనేటువంటి ఒక మెసేజ్ని అటు మీడియా కానీ అక్కడ జరిగినటువంటి సంఘటన గమనించి. విషయం వెళ్ళే ముందు మీరు గతంలో చేసిన కేసుల గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మీరు జర్నలిస్ట్గా ఉన్నప్పుడు రాసిన పటాన్చేరులో పారిశ్రామిక వాడల మీద జరిగిన విషయంతో పాటు మీరు అడ్వకేట్, ఇప్పుడు అక్కడ నేను మొదటి నుంచి కూడా మురళి గారు చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి మానవతా హృదయంతో స్పందించడం కొంచెం అలవాటు అయింది. ఈనాడు రిపోర్టర్గా నేను పనిచేసేటప్పుడు మురళి గారు ఒక చిన్న సంఘటన చెప్తాను మీకు, హృదయ విదారకరమైనటువంటి సంఘటన. పటాన్చేరు అంటేనే కాలుష్యానికి కాసారంగా మారింది, మీరు చూసారు. పోచారం అనేటువంటి ఒక గ్రామంలో ఒక తల్లికి 14 సార్లు అబార్షన్లు అయినాయి మురళి గారు. ఏంది అంటే ఆ గ్రామం పోచారం అనే గ్రామం నక్కవాగు తలాపునే ఉంటుంది. ప్రతి పరిశ్రమ విడుదల చేసినటువంటి రసాయనాలన్నీ నక్కవాగులో లోపలికి పర్క్యులేట్ అయ్యి భూమి లోపలికి, అసలు ఆ పోచారం అనేటువంటి విలేజ్ లోపల జనజీవనం అతలాకుతలమైనప్పుడు నక్కవాగు గురించి సంబంధించినటువంటి అనేక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్స్ మూవ్ చేస్తే నాడు జస్టిస్ జీవన్ రెడ్డి గారు చెప్తారు పటాన్చేరులో ఉన్నటువంటి నక్కవాగు చచ్చిపోయింది అన్నారు. అంటే దాని నీరు దేనికి ఉపయోగకరం కాదు అన్నారు. ఇంకో దశ లోపల సుదర్శన్ రెడ్డి గారు అనుకుంటే దాన్ని మినీ చెర్నోబిల్గా డిక్లేర్ చేసినటువంటి పరిస్థితి వచ్చింది పటాన్చేరుకి. సుప్రీంకోర్టే జోక్యం చేసుకుని పటాన్చేరు చుట్టూ ఉన్నటువంటి కొన్ని గ్రామాలకి ఉచితంగా రక్షిత మంచినీరు ఇవ్వాలని చెప్పి ఆర్డర్ ఇచ్చేటువంటి పరిస్థితికి వచ్చింది. సో అట్లా కాలుష్యానికి వ్యతిరేకంగా మొదలైనటువంటి మా పంచాయతీ పేద ప్రజలకు అనుకూలంగా ఉండేటువంటి అనేక సమస్యల్ని పోరాడాల్సి వచ్చింది. రామచంద్రాపురం మండలం బండ్లగూడ అని ఇంకో గ్రామం ఉంటుంది మురళి గారు. ఏ బ్లూ బేబీ ఈజ్ బార్న్. జనరల్గా మనిషి ఎందుకు ఇట్లా ఉంటాడు, మనిషి రక్తం ఎందుకు ఎర్రగా ఉంటుంది అంటే హిమోగ్లోబిన్ ఉంటే, బ్లడ్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కాబట్టి మనిషి రక్తం ఎరుపుగా ఉంటుంది మురళి గారు. కానీ బండ్లగూడలో ఒక తల్లికి పుట్టినటువంటి బిడ్డ నీలి రక్తంతో పుట్టింది. సో కొద్ది రోజులకే చనిపోయింది పాప. దాని మీద జరిగినటువంటి ప్రయోగాలలో తెలిసింది ఏంటంటే ఆ పాప రక్తంలో హిమోగ్లోబిన్ ప్లేస్ లోపల సీసం అక్యుములేట్ అయింది, లెడ్ వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది లెడ్ బండ్లగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషులందరూ రక్తం శాంపిల్స్ తీసుకొని చూస్తుంటే వారి బ్లడ్ లోపల లెడ్ పర్సంటేజ్ పెరుగుతుంది అనేది సైంటిస్టులు గమనించినారు. ఎక్కడి నుంచి వచ్చింది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి కెమికల్ కంపెనీస్ అన్ని యాసిడ్స్ని వాడి, స్టీల్ ఇండస్ట్రీస్ అన్ని యాసిడ్స్ కడిగి స్టీల్ని ప్యూరిఫై చేస్తున్న పరిణామ క్రమంలో యాసిడ్ని భూమిలోకి పర్క్యులేట్ చేస్తే దానిలోంచి ఆ చుట్టుపక్కల ఉన్న బోర్ల ద్వారా వచ్చిన నీళ్లలో అట్లా ఈ బ్లూ బేబీస్ బార్న్. సో ఇట్లా సమాజంలో ఉన్నటువంటి చిన్న చిన్న పోరాడాల్సినటువంటి సెక్షన్స్ తరఫున మాట్లాడాల్సి వచ్చినప్పుడు మాట్లాడడం మొదలుపెట్టినటువంటి నా నేచర్లో ఒక రకమైనటువంటి తిరుగుబాటుతనం, మొండితనం, గట్టిగా కొట్లాడాలనేటువంటి నేచర్ వచ్చింది. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDream. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి.
ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. నా పేరు తానేటి వనిత, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. మీరందరూ కూడా iDream ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను. ఐఎమ్ సుచరిత, హోమ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ iDreams.